శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. మనం 2020 సంవత్సరంలో రాశి ఫలితాలు అందరూ చెప్పుకుంటూ వెళతాం. మనం రాశి ఫలితాల కన్నా కూడా నక్షత్ర ఫలితాలు చెప్పుకుందాం. నక్షత్ర ఫలితాలు ఎందుకు చెప్పుకుందామంటే, అందరిలాగా మనం రాశి ఫలాలు వెళ్లకుండా నక్షత్ర ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, నక్షత్రం అనేది మన వ్యక్తిగత జాతకానికి కానీ జన్మ నక్షత్రానికి కానీ సూటబుల్ అయ్యేది. కాబట్టి 9 పాదాలు కలిపిస్తే ఒక రాశి, ఆ రాశుల కన్నా కూడా నక్షత్రాల గురించి చెప్పుకుంటూ వెళ్ళి వారి యొక్క జాతకానికి సంబంధించినంత వరకు కూడా మీ వ్యక్తిగతంగా కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి మీ ఈ ప్రయత్నాన్ని అనేది చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో కూడా మనకి ఎక్కడెక్కడ ఏమేమి నక్షత్రం, ఆ నక్షత్రానికి అనుకూలమైన గ్రహాలు ఏంటి, నక్షత్రం వల్ల ఉపయోగాలు ఏంటి, నక్షత్రానికి సంబంధించిన ఏ రంగులు వాడాలి, తర్వాత నక్షత్రానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళ యోగాలు ఏంటి, వాళ్ళ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అనేది మనం వివరంగా మాట్లాడుకుందాం. జన్మ నక్షత్రం లేని వారు వాళ్ళ నామ నక్షత్రాలు కూడా, అంటే నామ నక్షత్ర ప్రకారంగా కూడా మనం ఇప్పుడు వివరంగా మనం చెప్పుకుందాం. ఈ నామ నక్షత్రాలు ప్రకారంగా మీ నక్షత్ర ఫలాన్ని చూసుకొని ఆ నక్షత్ర ఫలం ద్వారా మీరు జాతక ప్రకారంగా, అంటే అక్కడక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది అనేది మేము వివరంగా సవివరంగా నేను ఇప్పుడు మీకు తెలియచేస్తాను. 2020 సంవత్సరంలో రేవతి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారో మనం చర్చించుకుందాం. రేవతి నక్షత్ర జాతకులు ఆలోచన విధానంగానే బిజినెస్ పరమైన ఆలోచన వ్యక్తులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఎక్కువ కాంట్రాక్ట్ సంతృప్తులు ఎక్కువ ఉంటారు. తర్వాత బిజినెస్ బడాబడా వ్యాపారస్తులు ఉండే కూడా రేవతి నక్షత్ర జాతకులే. సోమ్యులు, ఆరంభ సూర్యుడు కాదు, ఏదైనా పని చేసుకుని పట్టుకున్నారంటే ముందుకు వెళ్ళే తత్వం కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. వారికి తొందరగా కోపం వచ్చే తత్వం కలిగి ఉంటారు. తర్వాత వీరు ఎక్కువ మొహం కూడా వీ షేప్ కోల మొహం కలిగి ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చును. 2020 సంవత్సరంలో రేవతి నక్షత్ర జాతకులు మంచి ఆలోచన పరులుగా ఉంటారు. కానీ వ్యాపారపరంగా కొత్త వ్యాపారాలు సాధించే అవకాశం కలిగి ఉంటారు. ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి వారు కొత్త వ్యాపారాలు కానీ కొత్త మార్గాల్లో కానీ వెళితే మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు దాకా కూడా మీ అనుకూలంగానే పనులన్నీ కూడా అనుకూలంగా పనిచేసుకునే అవకాశం కలిగి ఉంటారు. వ్యాపార సంబంధించిలో అధిక లాభంలో ఉన్నాయి. తర్వాత విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రు బాధలు ఉన్నా కూడా శత్రు మీద పైచేయి ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కడి నుంచో తెలియని ఆనందమైన వార్తలు, అంటే తొందరగా ఆనందమయకరమైన వార్తలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. సంతానపరంగా కూడా మంచి యోగాలు ఉన్నాయి. సంతానపరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది. భార్యాస్థానం నుంచి మంచి ధనలాభం చూసిన ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు దాకా కూడా ధన ఆదాయం వాళ్ళ తరపు నుంచి ఏదైనా స్థిరాస్తులు రావాలనే కొంచెం అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కోర్టు వ్యాజ్యాల్లో మంచి ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యాపారపరంగా కొత్త వ్యాపారాలకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. ఒకటితో పాటు 2-3 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కలిగి ఉంటారు. గృహయోగాలు బాగున్నాయి. అంటే గృహం సంబంధించినంత వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయని కూడా గృహాలకు సంపాదించి గృహాన్ని కట్టుకునే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత భూమి యోగాలు, అంటే భూమి సంపాదించుకునే అవకాశం కలిగి ఉంటారు. ఔషధ సేవ మాత్రం కొంచెం తప్పదు. ఎందుకంటే ఈ సంవత్సరం మధ్య నుంచి కొంచెం ఔషధ సేవ, అంటే ఆరోగ్యపరంగా చికాకులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత తల్లిదండ్రులకు సంబంధించినంత వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రుల విషయంలో బెటర్గానే ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకు సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా ఇనుము, యంత్రాలు, మిషనరీ, భూమి ఇలాంటి వ్యాపారస్తులు కలిసి వస్తుంది. తర్వాత నీళ్ళ వ్యాపారస్తులకి, తర్వాత వ్యాపారం ఎక్కువగా ఔషధ సేవ సంబంధించిన వ్యాపారం, అంటే మందుల షాపులు, తర్వాత బియ్యం వ్యాపారం ఇలాంటి వ్యాపారస్తులకు మాత్రం కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా కాంట్రాక్ట్ సంబంధించాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటే కాంట్రాక్టులకి బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. దీంతోపాటు వివాహం కాని వారికి వివాహ విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. అది కూడా ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి వివాహపరంగా మంచి అనుకూల పొంద ఫిబ్రవరి కాడి నుంచి వివాహపరంగా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. డెవలప్మెంట్ ఉండదు, ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకు వంత ఉత్తీర్ణత బాగుంటుంది. ఇప్పుడు దాకా కూడా సబ్జెక్టులు అనేవి ఏమైనా పోయినా కూడా ఈ టైంలో సబ్జెక్టులు అనేది అనుకూలమైన ఫలితాలు ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. విందు వినోద కార్యక్రమాలు కలిగి ఉంటారు. 4 పరిచయాలు ఎక్కువ పెరిగే అవకాశం కలిగి ఉంటారు. 10 కూర్చొని వ్యాపారాలు కానీ, 10 కూర్చొని వ్యవహారాలు కానీ చేసే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రేవతి నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం మాత్రం మంచి ఫలితాలతో పాటు అనారోగ్య సూచనలు కనబడుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామం చేసుకుంటే మంచిది. విష్ణు సహస్రనామ సంబంధించాల్లో ఎక్కువగా ఆ ప్రయత్నం చేసుకుంటే మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఉన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా తగ్గిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. అలానే వీరు ఎక్కువగా
ఎక్కువ స్టోన్ విషయానికి వచ్చేసరికి పచ్చ స్టోన్ కుడిచొచ్చిన వేళ ధరించేసుకుంటే మంచిది. ఎక్కువగా 14 నెంబర్ని ఎక్కువ చూసుకుంటే, అంటే ఎక్కువగా దాన్ని ఉపయోగించుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలతో పాటు వాళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి అనుకూల ఫలితాలు ఇస్తారు. కానీ వీరు ఎక్కువగా విష్ణు సహస్రనామం మాత్రం డైలీ చదువుకోండి. చదువుకుంటే మీకు వృత్తి పరీక్షల్లో కానీ వివాహ పరీక్షల్లో కానీ అన్ని విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉన్నారు అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.